కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అయోధ్య రామాలయ నిర్మాణం భారతీయులందరి ఆకాంక్ష అని, దానిని రాజకీయం చేయొద్దన్నారు. అలాగే కేంద్రం ఎందుకు చొరవ తీసుకుని గుడి కట్టకూడదని అన్నారు. గత 2 సంవత్సరాలుగా బండి సంజయ్ వేములవాడ కొండగట్టు ఇల్లంతకుంట దేవాలయాలకు చేసిందేమిటని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన దేవాలయమైన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని అన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి భూమయ్య, పోలినని సత్యనారాయణరావు, మర్రి శ్రీనివాసరెడ్డి, పోడేటి రామస్వామి, ఎక్కిడి సంజీవరెడ్డి, గూడెపి సారంగపాణి, కాజుబోచుల వెంకన్న, ఎగ్గిని శ్రీనివాస్, మొలుగురి సదయ్య, సాయిని రవి, ఎండి సజ్జు, సలీం పాషా, కె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దేశం అందరూ బాగుండాలని కోరుకుంటా, అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటా, కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఇల్లంతకుంట లేదా వేములవాడ లేదా కొండగట్టు హిందూ రక్షకుండని చెప్పుకుంటున్న ఎంపీ ఈ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ఎన్నడైనా నేను రాజకీయాలు మాట్లాడలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, నేను కాంగ్రెస్ ఉన్నా, అందరం కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ సహకరించి అందరు భాగస్వామ్యం తీసుకొని తలా పిడికాడన్నట్టుగా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఇందులో ఈ 2 సంవత్సరాల నుంచి గెలిచిన పార్లమెంటు సభ్యుని పాత్ర ఏందని అడుగుతా ఉన్నా ఇలా. ఎందుకంటే మా అందరికంటే ఎక్కువ, మేమందరం కూడా హిందువులు అయినప్పటికీ కూడా ఆయన ఏమనుకుంటా, నేను హిందువుల ఛాంపియన్ను, హిందువుల రక్షకుణ్ణి, హిందువులకు సంబంధించి హిందువుల లేక ఏదో మాట మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రాంత ఈ రామాలయ నిర్మాణానికి. అందరు చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడు, పంతులు కూడా ఇప్పుడే చెప్పిండు, ఇది పుట్టుగా రామాలయం ఇది, అది పెట్టు రామాలయం ఇది అనేది, దానికి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో దీనికి ఒక సంబంధ ఇతిహాసం ఉంది, దీనికి చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కేంద్ర పురావస్తు శాఖ కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఇంకేదైనా కార్యక్రమాలు చేయవచ్చు మీరు నిజంగా చేయాలనుకుంటే, కానీ మాటలకు మాత్రమే పరిమితి అవుతుంది. ఎట్లుందంటే బండి చాలనలు ఇస్తే మాఫీ చేస్తామన్నట్టు, బండి పోతే బండి తీసుకోవచ్చని మళ్ళీ ఇన్సూరెన్స్ కింద తీసుకున్నట్టు కాదు ఆలయాల అభివృద్ధి. బండి పోతే బండి ఇస్తా అని ఎట్లిస్తారో అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నట్టు కాదు కదా. ట్రిపుల్ రైడ్ పోతేనో తాగి పోతేనో చాలాను మాఫీ చేస్తామంటే కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ను ఒక పార్లమెంట్ సభ్యుడు అట్లా మాట్లాడితే అట్లా కాదు కదా. ఇది మాట మాట్లాడితే ఒక బాధ్యత గల వ్యక్తిగా రేపు పొద్దున ఎక్కడ కూడా మళ్ళీ, అందుకే నేను చెప్పిన రేపు పొద్దున దీన్ని ఎవరైనా రాజకీయపరమైన చేసే ఆలోచన ఉంటే ఏ మూర్ఖుడు రామాలయ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, మేము కూడా చందాలిస్తాం, కానీ ఎందుకు దీన్ని ఒక పార్టీ పరంగా రాజకీయం చేస్తూ ఉన్నారు, రాముడు అందరి వాడు కాదా అని అడుగుతా ఉన్నాం. కేంద్రమే ఎందుకు కడతలేదు, దాని మీద పార్లమెంట్ సభ్యుడు మాట్లాడాలనే పార్లమెంట్లో, ఇది మన ఎజెండా, 20 ఏళ్ళు దీని మీద కొట్లాడినాం. నేను బండి సంజయ్ డిమాండ్ చేస్తా ఉన్నాయి ఇలా, ఏ పార్లమెంట్లో మాట్లాడు రామాలయ నిర్మాణానికి ప్రజల విరాళాలు ఇస్తాయని, కానీ కేంద్రమే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలి, తెలంగాణ ప్రభుత్వం వ్యాధి రూట్లో నిర్మించినట్టు డిమాండ్ చేయలే పార్లమెంట్లో. అది చేయకుండా పొద్దుగా లేచి రాముని పేరు మీద ఒక బ్యానర్ పట్టుకుని ఊర్లలోకి వస్తే భారతీయ జనతా, అది విషయం పరిశోధన చేస్తే పర్వాలే, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు దాన్ని. యాదగిరి రూట్లో ఏంటన్నా మేము మాట్లాడినామా? కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఉండి యాదగిరి రూట్లో టీఆర్ఎస్ పార్టీ కడుతున్నాడన్న మాట్లాడినామా? దానికి ఏమైనా 100 116 ఇచ్చిండ ఎప్పుడైనా బండి సంజయ్? హిందూ రక్షకుండా అంటావు కదా, అడుగుతాను ఇలా. ఊరికనే ఓట్ల కొరకు క్లెయిమ్ చేసుకొని మేము గొప్ప హిందువులు అంటే ఎట్లయితుంది? ఇల్లంతకుంటే రామాలయమే ప్రత్యక్ష నిదర్శనం. 2 సంవత్సరాలైంది పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత పెద్ద దేవాలయానికి ఇతిహాసం చరిత్ర ఉన్నది. ఈ దేవాలయ అభివృద్ధికి నువ్వు చేసింది ఏందో, ఇదే ఇక్కడనే మళ్ళీ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ఇవాళ. వట్టిగానే మాటలద్దు, ఇతర అభివృద్ధి విడిచిపెట్టు, రైతుల సమస్యలు వదిలిపెట్టు. ఆఖరికి అధికార పక్షంలో ఉన్న నిన్న రాజేందర్ గారు కూడా, మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం, ప్రతిసారి అందరం కూడా మన హుజూరాబాద్ ఈ నియోజకవర్గాన్ని హుజూరాబాద్ వేసినాం, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద రైతుకు సంబంధించినటువంటి మద్దతు ఇచ్చే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా